హాయ్ అండి, వెల్కమ్ టు కేకే బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరంతా బాగున్నారని మేము అనుకుంటున్నాం. అయితే చాలా చాలా బాగున్నామండి. అయితే ఈరోజు మన వీడియోలో వచ్చేసి నోరూరు నుంచే గోబీ మంచూరియా మనం హోటల్ స్టైల్లో ఎలా చేయాలో చూద్దామండి. చాలా చాలా డెలిషియస్గా ఉంటుందండి. మీకు కావాల్సిన పదార్థాలు స్క్రీన్ మీద పెట్టండి, చూడండి. ఫస్ట్ ఒక స్పూన్ టమాటో చాసు, ఒక స్పూన్ సోయా చాసు, అర స్పూన్ వెనిగర్, ఒక స్మాల్ క్యాలీఫ్లవర్, ఒక అర కేజీ అలా ఉంటుందండి, ఒక స్పూను రెడ్ చిల్లీ పౌడర్ అండి. అదేవిధంగా 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్, 2 స్పూన్స్ మైదా కానీ రైస్ ఫ్లోర్ కానీ, అదేవిధంగా తగిన సాల్ట్, 1 ఆనియన్, 3 గ్రీన్ చిల్లీస్, 1 చిన్న క్యారెట్, అదే పించ్ ఆఫ్ జింజర్. ఇవ్వండి మనకు కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ నేను ఒక 3 తీసుకున్నాను. అందులో కొంచెం హాట్ వాటర్ నేను ఒక పొంగొచ్చేలాగా బాయిల్ చేశాను. ఇలాగా పొంగొచ్చేలాగా ఫస్ట్ మనం హాట్ వాటర్ మనం బాయిల్ చేసుకోవాలండి. ఫస్ట్ ఇలా బాయిల్ వచ్చిన తర్వాత నేను ఇదిగోండి, నేను ఈ క్యాలీఫ్లవర్ దాంట్లో నేను 1 2 స్పూన్స్ మైదా, అదేవిధంగా 1 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ వేసి కొంచెం 1 2 స్పూన్స్ వాటర్ వేసి నేను కలపబోతున్నానండి. చూడండి ఎలా కలుపుతున్నాను. దీని ఒకసారి బాగా మరీ గట్టిగా కాకుండా జస్ట్ పైపైన ముక్కలు ఇరిగిపోకుండా జస్ట్ అలా పైపైన కలుపుకోవాలండి ఇవి, ఎందుకంటే ఆల్రెడీ బాయిల్ అయి ఉన్నాయి కాబట్టి ఇవి ఇరిగిపోతాయి, లేదా మెత్తగా అయిపోతాయి, పిండిలో కలిసిపోతాయి కాబట్టి జస్ట్ పిండి పైపైన మీరు దట్టించాలండి. ఈ కార్న్ ఫ్లోర్ మైదా కొంచెం కొంచెం 1 2 స్పూన్స్ వరకు వాటర్ వేసుకుంటూ పైపైన అలా మీరు జస్ట్ దానికి కోడింగ్ అయ్యేలా చూడండి. జస్ట్ అలా పిన్ టచ్ అయితే సరిపోతుంది. అలా జాగ్రత్తగా కలుపుకోవాలండి. ఎటువంటి ప్రతి పీసు మీకు ఈ కార్న్ ఫ్లోర్ మైదా టచ్ అయిందేలా చూసుకోవాలండి. అప్పుడు మాత్రం డెలిషియస్గా ఉంటుంది ప్రతి పీసు. ఇప్పుడు ఆల్రెడీ నేను నూనె పెట్టుకున్నానండి మూగిట్లో, నూనె మరుగుతూ ఉన్నది. ఇలా మరిగిన నూనెలో ఇవి డ్రాప్ చేసేయండి. ఇలా డ్రాప్ చేసి జస్ట్ మీరు కొంచెం ఫ్రై అయితే సరిపోతుందండి, మరీ ఎక్కువ అవసరం లేదు. ఆల్రెడీ ఇవి బాయిల్ అయిపోయినాయి కాబట్టి లైట్గా బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది, ఎక్కువసేపు అవసరం లేదండి. జస్ట్ లైట్గా 3 to 5 మినిట్స్లో మీకు అవి బ్రౌన్ కలర్ వస్తాయి లైట్గా. మరీ ఎక్కువైపోయిన మీరు బాగా గట్టిగా అయిపోతాయండి కాబట్టి జస్ట్ కొంచెం లైట్గా బ్రౌన్ కలర్ వస్తున్నాయంటే మీకు ఆల్మోస్ట్ అయిపోయినట్టే. అలా మీకు ఎంత సరిపడా పడితే అంత సరిపడ వేసుకుంటూ దానికి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేలా చూసుకోండి. జస్ట్ కలర్ కొంచెం లైట్గా బ్రౌన్ కలర్ వచ్చిందంటే మీరు ఇంకా దాన్ని మీరు తీసేసుకోవచ్చు, ఎక్కువసేపు అవసరం లేదండి. జస్ట్ అటు మీరు వేసిన తర్వాత కొంచెం అటు ఇటు కూడా మీరు కొంచెం పైకి కిందకి కూడా తిప్పుకోండి, ఎందుకంటే పీసెస్ నలుమూలలో అవి బాగా ఫ్రై అయ్యి మీకు చాలా డెలిషియస్గా ఉంటాయి, లేకపోతే పక్క ఉడికో పక్క ఉడకనట్టు ఉంటాయి. కాబట్టి అటు ఇటు తిరిగేసుకుని చూస్తారు కదా కలర్ కొంచెం చేంజ్ అయినట్టు అనిపిస్తుంది, బ్రౌన్ కలర్ వచ్చింది చూస్తారు కదా. ఈ కలర్ ఎలా వస్తే సరిపోతుందని మనం తీసేసుకోవచ్చు. ఇలా మీరు నేను 2 టైమ్స్గా వేసారండి, అది ఎక్కువైపోయినాయి కాబట్టి 2 టైమ్స్లో నేను వీటిని ఫ్రై చేసుకోవడం జరిగింది. ఇలాగండి, ఇలా జస్ట్ ఇలా అయిన తర్వాత మీరు మళ్ళీ మూగుడు పెట్టుకొని దాంట్లో 3 చెంచాల వరకు మీరు కొంచెం ఆయిల్ వేసుకుని, కొంచెం ఆయిల్ ఎక్కువ ఉండాలండి ఇందులో డెలిషియస్గా ఉంటుంది. 3 స్పూన్స్ అలా ఆయిల్ వేసుకున్న తర్వాత నేను 2 స్పూన్స్ అని చెప్పాను మీ స్క్రీన్ మీద, కానీ ఆయిల్ నేను కొంచెం ఎక్స్ట్రా వేసానండి చాలా డెలిషియస్గా ఉంటుందని, అందుకు 3 స్పూన్స్ ఆయిల్ వేసాను. వేసి మీరు 2 స్పూన్స్ అనే సరిపోతుంది. నేను ఆయిల్ వేసిన తర్వాత అందులో పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాను కదండి, 3 అవి డ్రాప్ చేసుకున్నాను. అవే కొంచెం క్యారెట్ తురుము, అల్లం, ఉల్లిపాయలు ఏవైతే ఉన్నాయో అవి 1 బై 1 వేసుకుని నేను వాటిని ఫస్ట్ ఫ్రై చేసుకుంటున్నాను. నేను 1 బై 1 వేసుకుని
ఫ్రై చేసుకున్నాయండి. కొంచెం అల్లం, కొంచెం క్యారెట్ తురుము కూడా వేసాను లాస్ట్ చివర్లో. అవి వేసుకుని జస్ట్ మీరు అటు ఇటు ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం వేగిన తర్వాత కొంచెం వేగనివ్వండి. ఇవి పచ్చివాసన పావులు అల్లం, అదేవిధంగా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు మగ్గాలండి. కొంచెం మెత్తగా అయ్యి అందులో నూనెలో కొంచెం బాగా మగ్గిన తర్వాత అల్లం కూడా అన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత, మీకు బాగా మగ్గి కొంచెం వేగిన తర్వాత ఒక 3 నిమిషాలు అలాగే దీన్ని కొంచెం ఫ్రై చేయండి. ఫ్రై చేసిన తర్వాత బాగా మగ్గిన తర్వాత అప్పుడు నేను ఒక స్పూను సోయా చాస్ అంటే మా సూపర్ మార్కెట్లో దొరుకుతుంది, 20 రూపాయలు అలా ఉంటుంది బాటిల్. ఇది సూపర్ మార్కెట్లో అన్నీ దొరుకుతాయి మనకి. ఇలా ఒక స్పూను సోయా చాస్ వేసాయండి. అదేవిధంగా ఒక స్పూను టమాటో చాస్ కూడా వేసుకుంటున్నానండి. స్వీట్ అండి టమాటో, ఇది మీకు చిల్లీ కావాలంటే చిల్లీ వేసుకోవచ్చు, నాకు స్వీట్ ఇష్టం కాదు స్వీట్ వేసుకున్నాను నేను. ఇలాగ సోయా చాసు టమాటో చాస్ వేసిన తర్వాత అదేవిధంగా ఒక అర స్పూను వెనిగర్ వేసుకోవాలండి. ఇవన్నీ కూడా మన సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి, నేను ఎక్కడి నుంచే తెచ్చుకున్నా. ఇవి ఎప్పుడు మన ఇంట్లో ఉండాలని, మనం ఏదో టైంలో ఏదో చేసుకుంటూ ఉంటాం కాబట్టి మన నిత్యం మన ఇంట్లో ఉండాలండి. ఇవి ఈ 3 వేసిన తర్వాత కొంచెం దాన్ని మిక్స్ చేయండి అటు ఇటు. మిక్స్ చేసిన తర్వాత జస్ట్ చూసారు కదా ఎలాగా మీకు హోటల్ స్టైల్లో మారుతుందో లోపల స్టఫ్, అంతేండి. జస్ట్ అలా మీకు కొంచెం అయిన తర్వాత కొంచెం బాగా మగ్గిన తర్వాత కొంచెం ఒక 2 స్పూన్స్ వరకు వాటర్ వేసుకోండి. అందులో ఎక్కువ అవసరం లేదు, ఎందుకంటే బాగా మిక్స్ అవి ఒక గ్రేవీ కింద డెలిషియస్గా వస్తుందని పైకి. అలా బాగా మిక్స్ అయ్యే వరకు కొంచెం చేయండి. ఆయిల్ పైకి వచ్చే వరకు కొంచెం వెయిట్ చేయండి, అటు ఇటు తిప్పుకొని బాగా మిక్స్ అవి వాటర్ వేసాం కాబట్టి బాగా కలిసి అవి కొంచెం గ్రేవీ కింద లైట్గా పైకి వస్తుందండి. గ్రేవీ కింద పైకి వచ్చిన తర్వాత అందులో కొంచెం నేను ఒక స్పూను కారం వేసుకుంటున్నానండి. కారం వేసుకుని అందులోనే కొంచెం సాల్ట్, అదేవిధంగా ఉంటే మీ ఇంట్లో కొంచెం గరం మసాలా ఒక 1/2 స్పూన్ వేసుకోండి. జస్ట్ వేసుకుని దాన్ని ఒకసారి మళ్ళీ మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత జస్ట్ మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి ఆల్రెడీ పక్కన క్యాలీఫ్లవర్ పీసెస్, అంతేండి. బాగా మిక్స్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసిన తర్వాత ఆయిల్ పైకి వస్తుందండి మనకి. ఆయిల్ పైకి వచ్చింది చూసారు కదా, ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మన దగ్గర ఏవైతే ఉన్నాయో క్యాలీఫ్లవర్ పీసెస్ అవి జస్ట్ డ్రాప్ చేసుకోవాల్సిందండి. అంతే, డ్రాప్ చేసుకున్న తర్వాత దాన్ని పైకి కిందకి బాగా కలపండి. ఆ గ్రేవీ దీనికి అంటుకో, ఈ క్యాలీఫ్లవర్ బాగా అప్లై అవుతుందో లేదో చూసుకోండి. అంతే, అప్లై అయిన తర్వాత జస్ట్ మీకు ఇంకా ఆల్మోస్ట్ ఇంకా అయిపోయినట్టే చూస్తారు కదా ఎలా కలుపుతున్నాను. అంతే అండి, ఇలా కలిపిన తర్వాత మీరు ఇంకేమీ అక్కడ నుంచి అవసరం లేదు, మీరు బాగా కలిపి సర్వ్ చేసుకోవటండి. చూస్తారు కదా క్యాలీఫ్లవర్తో గోబీ మంచూరియా ఎంత సింపుల్గా ఎంత డెలిషియస్గా తయారని చూస్తారు కదా. అంతే అండి, జస్ట్ మీరు అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని జస్ట్ మీరు సర్వ్ చేసుకోవాల్సిందండి. సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారుగా గోబీ మంచూరియా, మనం హోటల్కి వెళ్లకుండా హోటల్ స్టైల్లో మన ఇంట్లోనే ఎప్పుడు తినాలంటే అప్పుడు మనం చేసుకుని తినొచ్చండి. ఇవి తిని కొలిది తినాలనిపిస్తుందని అలా లాగిస్తూనే ఉంటారు, అంత డెలిషియస్గా ఉంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా మీరు లైక్ చేసి షేర్ చేసి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ల కొట్టడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే నేను రోజు పెట్టే వీడియోస్ మీకు అందుబాటులో రావాలంటే మీరు నాకు బెల్ కొడితే మాత్రమే మీకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.